శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మరి మీనరాశి వారికి ఈ సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే, వీళ్ళకి ఆదాయం 11 వ్యయం 5గా ఉండడం జరిగింది. అంటే మంచి ఇన్కమ్ గతంలో పోల్చుకుంటే ఒక బెటర్ లివింగ్, అలాగే వివిధ సోర్స్ ద్వారా ఆదాయం రావడం జరిగింది. కానీ ఖర్చు 5% అవ్వటం వల్ల మనం సంపాదించిన సంపాదనలో 50% పైగా మిగిలి అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీనరాశి వారికి మరి కొంతవరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడడం కానీ, ఏమైనా బాధ్యతలు ఉంటే అవి నిర్వహించడం కానీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జీవన విధానం పెరిగింది, అలాగే ఖర్చు విధానం కూడా బాగుంది, అలాగే సేవింగ్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నో డౌట్ ఒకవేళ ఈ రాశిలో ఉన్నవాళ్ళు మరి వివాహం చేసుకుందాం అనుకున్నా, గృహం నిర్మాణం చేసుకుందామన్నా కంపల్సరీగా చేసుకుంటే తగిన సోర్స్ మీకు అందుబాటులోకి వచ్చి కంపల్సరీగా మీరు మరి ఈ విధంగా వివాహం కానీ గృహం కానీ చేసుకోవచ్చు. ఇక ఆదాయం వ్యయం ఎలా ఉంటే, రాజపూజ్యం 2 అవమానం 4గా ఉండడం జరిగింది. కామన్గా ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మన పనులు చూసుకుంటే మంచిది. ఇతర విషయాలు కలగజేసుకున్నా, ఇతర బాధ్యతలు నెత్తినేసుకున్నా అది సక్రమంగా లేకపోవడం వల్ల ఎంత బాగా చూసినా అవమానం పొందే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీ కార్యక్రమాలు మీరు చూసుకోవడం మంచిది, ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. సో అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవారు, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అంటే ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఈ సంవత్సరం డ్రాప్ అవ్వడం మంచిది. అలాగే మరి ఉద్యోగస్తులకి ప్రమోషన్ విషయంలో మాత్రం ఆశించిన ప్రమోషన్ రాకపోవచ్చు. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాడికి ప్రమోషన్ రావడం వల్ల మీరు అవమాన పడచ్చు. సో ఏదైనా మొత్తం మీద ఈ సాఫీగా వెళ్ళడం మంచిది. అంటే ఆదాయం వరకు పెరుగుతుంది, అటు ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆదాయం పెరుగుతుంది. కానీ గుర్తింపు గౌరవం అన్నది రాకపోవడం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అవ్వడమే మంచిది. ఇంకా ఈ విధంగా ఉంటే మరి April 9 నుంచి 30 వరకు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మరి May 1 నుంచి 3 స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అది కామ త్రికోణం, అంటే మీ కోరికలు మీ యాంబిషన్స్ నెరవేరే స్థానంలోకి గురువు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహం, సంతాన సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం మాట్లాడే విషయాల్లో అవి సక్సెస్ అవుతాయి. ఒక మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ఏమన్నా పుట్టింటి వారి నుంచి కానీ, అత్తింటి వారి దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రావాల్సిన ఆదాయం రావడం జరుగుతుంది. అలాగే భగవంతుని యొక్క కృప మీ మీద సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. జీవన విధానంలో మార్పు వస్తుంది. సో అలాగే అలవాట్లలో మార్పు వస్తుంది. మంచి అలవాట్లు, మంచి స్నేహితులు ఏర్పడతారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి, ముఖ్యంగా భర్త గారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అనురాగంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు చాలా మంచి ప్లేస్మెంటు. అలాగే 12 ఉన్నటువంటి శని భగవానుడు మరి 4, 8, 12 మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తారు. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే హాస్టల్లో కానీ, ఏదైనా గురుకులంలో కానీ, అలాగే తన గృహం విడిచి వేరే ప్రాంతంలో చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే పదవీ విరమణ చేసిన, బాధ్యతలు తీరిపోయిన పెద్దవారైతే ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలోనో ఆధ్యాత్మిక కేంద్రంలోనో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, లేదా పరిస్థితులు అనుకూలించకపోతే ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరడం కానీ, ఒక ఆశ్రమంలో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఉన్న ప్లేస్ నుంచి కంపల్సరీగా మారవలసి ఉంటుంది.
అయితే ఉద్యోగస్తులైతే మాత్రం కంపల్సరీగా వాళ్ళ జీవనోపాధి సంపాదన కొరకు అది ఇతర దేశం కానీ ఇతర రాష్ట్రం కానీ వెళ్ళి కొద్దిగా కష్టపడి, సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, పని మీదే ధ్యాస పెడితే సౌకర్యాలు పక్కన పెడితే కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి వేరే ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద వృత్తి విధానంలో నివాస విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహో ఎంత సింపుల్గా మీ జీవనం సాగిస్తే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోరికల మీద వ్యామోహం పెంచుకుని మా కంఫర్ట్స్ కావాలి, సమయానికి అన్ని అమరాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అటు జీవన ఉపాధి కోల్పోతారు, అలాగే కుటుంబంలో గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సౌకర్యాలు తగ్గించుకొని వృత్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది. ఇక రెండవ స్థానంలో మరి గురువు మూడవ స్థానానికి వెళ్తున్నారు. ఇక రాశి అందే ఉన్నటువంటి రాహు మాత్రం ధర్మ త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి సహజ సిద్ధంగా మీనరాశి వారికి ఉన్నటువంటి పుణ్య కార్యక్రమాలు, ధర్మాన్ని రక్షించడం, సాంప్రదాయంగా ఉండడం, మన సంస్కారాలు పాటించడం, అన్ని టైంలీ చేయడం, ప్రతి నియమం ప్రతి సంక్రాంతి ఉగాది అలాంటివి పాటించడం, పెద్దలకి పెట్టవలసిన కార్యక్రమాలు నిర్వహించడంలో నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలు తప్పకుండా విధి విధానంగా చేసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఇతరుల యొక్క సంస్కృతికి అలవాటు పడకుండా, మన మతాన్ని మన కులాన్ని మన గౌరవాన్ని వ్యతిరేకించకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. లేదంటే మాత్రం కొంతకాలంగా సంపాదించుకున్నటువంటి మంచి నేము కేవలం మీ యొక్క ఆలోచనల వల్ల, అలవాట్ల వల్ల, సంస్కారాల వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అనేటువంటి గురువు ప్లస్ శని మీకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి దీని నుంచి బయటపడితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి నెల మాస శివరాత్రిలో శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకొని విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైల్ జీవన విధానం మార్చుకొని అన్ని విషయాల్లో హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది, అద్భుతమైన యోగాన్ని ఇస్తుంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్నవాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్నవాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలనాడు సేన వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఏదైనా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గం ఏర్పడుతుంటుంది. ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక ఏడు గ్రహాలు ఉన్న రాశి మీద, శని ఏడు బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ రెండు విషయాలు అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, రెండు ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే
ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు, అలాగే జ్యోతిష్య అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఒక ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం ఈ మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుందన్నమాట, రవికి ప్రత్యేకంగా శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు ఈ నెలంతా 100% బాగుంటుంది, రవి 4 బిందువులు వచ్చాడు యావరేజ్గా ఉంటుంది, రవి 0 బిందువు మీదకి వచ్చాడు చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు, జ్యోతిషం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.